రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. యువత యంగ్ నేతలు హైలైట్గా ఇమేజ్ను సంపాదించుకోవచ్చు. మాట నిజాయితీ ఉంటే చాలు, ఎక్కడైనా రాణించగలరు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫుల్ క్రేజ్ ఉన్న యువ నేతల్లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఒకరు. అందుకే వైసీపీ సమావేశాలు ఎక్కడ జరిగినా అక్కడకు ప్రత్యేకించి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని పిలిపించుకుంటారు. సభలకు బైరెడ్డి గారు వస్తున్నారంటే చాలు, అరుపులతో దద్దరిల్లుతుంది ఆ ప్రాంగణం అంతా. సభలను సక్సెస్ చేస్తున్నారు అంతా కూడా బైరెడ్డి గారి వల్లే. దీంతో ఇలా వరుసగా సమావేశాలు అంటూ తిరుగుతున్నారు ఆయన. తాజాగా కర్నూలు వేదికగా జరుగుతున్న రాయలసీమ గర్జన సభకు ఈరోజు హాజరయ్యారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. అయితే ఇక్కడ అనుకోకుండా ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోయారు బైరెడ్డి. ఆవేశంతో గర్జించే బైరెడ్డి ఒక్కసారిగా కుప్పకూలడం అందరికీ ఆశ్చర్యపరిచింది. ఏం జరిగింది అంటూ అంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. కానీ కాస్త నీరసంగా ఉండటంతో తాను వెంటనే కింద కూర్చున్నానని, ఏమీ కాలేదు అని బైరెడ్డి గారు అనడంతో అక్కడున్న వాళ్ళంతా ఊపిరి పీల్చుకున్నారు. కళ్ళు తిరిగి కింద పడిపోయాడు అంతే. కాస్త అస్వస్థకు గురయ్యైన సంగతి ఆయనే స్వయంగా చెప్పారు. ఆ తర్వాత కాస్తంత జ్యూస్ తాగి లేచొచ్చి మరీ మాట్లాడారు, తూటల్లా బాంబు పేల్చారు. బైరెడ్డి ఇంకా ఆ తర్వాత కూడా లేచి నిలబడి గట్టిగా మాట్లాడిన తీరుకు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. శభాష్ భయ్యన్న, నువ్వు ఏం మాట్లాడినా అద్భుతంగా ఉంటుంది, నువ్వు పట్టుదల కసి నీ దాంట్లో పక్కా కనబడుతుంది అన్న అంటూ అందరూ కూడా క్రేజ్తో జై కొడుతున్నారు. ఇక్కడ పిల్లల చదువు కోసం, ఉద్యోగుల కోసం హైదరాబాద్, బెంగళూరు, మద్రాసు వెళ్ళాలా? ఇక్కడి వారికి కూడా అవకాశాలు కల్పించాలి. రాయలసీమలో ఒక రాజధాని ఏర్పాటు చేస్తే చంద్రబాబుకు వచ్చిన నష్టం ఏంటని ఏకంగా రాయలసీమ గర్జన సభలో గర్జించారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతున్నంతసేపు కూడా హర్షధ్వనులు చప్పట్లతో మారుమోగింది ప్రాంగణం. రాయలసీమ నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, కానీ సీమ ఇప్పటికీ వెనకబడే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరూ సీమను అసలు పట్టించుకోలేదన్నారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే సీమను అన్ని విధాలుగా మేలు చేస్తున్నారని, నమ్ముతున్నానని కూడా బైరెడ్డి తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. ఇలాంటి అవకాశాలు అరుదుగా వస్తుంటాయి. మీరంతా కలిసికట్టుగా జై కొడితే అనుకున్నది సాధిస్తూ మిమ్మల్ని గొప్ప పొజిషన్లో నిలబెట్టేలా మా ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. ప్రజలు ఎవరూ కోరుకొని రాజధానిని చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేయాలని అనుకున్నారు. కేవలం తన స్వార్థం, తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఆయన అమరావతిని రాజధానిగా ప్రకటించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలు ఏమీ చేయలేదని, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ నుంచి డెవలప్మెంట్ చేసి చూపిస్తుంటే చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నాడు, తట్టుకోలేక ఆయన గిలగిల కొట్టుకుంటున్నాడు. అంతేకాదు ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఇకపై చంద్రబాబు నాయుడు రాయలసీమ వస్తే ఇక్కడి ప్రజలు తిరగబడాలని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నేరుగా రాయలసీమ గర్జన సభ నుంచి పిలుపునిచ్చారు. అప్పటికైనా చంద్రబాబు మనసు మారుతుందేమో, రాయలసీమ గురించి ఆలోచిస్తారని బైరెడ్డి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. చంద్రబాబు లాంటి నేతలు ఎందరూ అడ్డుపడినా రాయలసీమలో న్యాయ రాజధాని ఏర్పాటు చేసి తీరుతామని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గర్జిస్తూ చెప్పారు. కాస్త ఆరోగ్యం నిలకడగా ఉన్నందువల్ల ఆయన కింద కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది తప్ప ఇతర కారణాలు ఏమీ లేదు. కాస్త అస్వస్థకు గురైన వెంటనే తిరిగి మేలుకొని మళ్ళీ గర్జించారు. ప్రజల కోసం ఇందాకైనా అంటున్న బైరెడ్డి సిద్ధార్థకు ఒక లైక్ కొట్టి వీడియోని షేర్ చేద్దామా?